ఎస్ మనకు విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ గారి పాత్ర. బేసిక్గా ఈ సినిమాలో 30 ఇయర్స్ బ్యాక్ విక్రమ్ సినిమాలో ఎలా అయితే కమల్ హాసన్ గారు ఉన్నారో అలానే విఎఫ్ఎక్స్ వాడి ఒక 30 మినిట్స్ కమాండో విక్రమ్ ఎలా ఉంటాడో అలా విఎఫ్ఎక్స్తో గ్రీన్ మ్యాట్తో చాలా మటుకు షూట్ చేశారంట లోకేష్ కనకర. కానీ ఎడిటింగ్లోకి వెళ్ళేసరికి సినిమా నిడివిడి 3 గంటల కంటే ఎక్కువగా అయిపోయేసరికి ఈ పాత్రని జస్ట్ మనకి ఫాదర్ ఫైసల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కార్టూన్గా విధానంగా స్టోరీ బోర్డ్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాడు. కానీ స్ట్రీమింగ్లో మటుకు మనం అలా చూడలేము, ఎందుకంటే స్ట్రీమింగ్లో కమల్ హాసన్ గారు 30 ఇయర్స్ బ్యాక్ విక్రమ్ సినిమాలో ఎలా ఉన్నాడో అలానే ఇప్పుడు మనం స్ట్రీమింగ్లో చూడబోతున్నాం. ఎస్, విక్రమ్ సినిమా ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు తప్పకుండా స్ట్రీమింగ్లో